హాయ్ ఫ్రెండ్స్ మేము దుబాయ్లో ఉంటూ మన భద్రాచల రామయ్య కళ్యాణానికి కావాల్సిన తలంబ్రాలని కోటి గోటి తలంబ్రాల దీక్ష పేరుతో ఎంత నిష్టగా చేశామో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి మీకు రండి ఇప్పుడు మనం మే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ దీక్ష ఏంటో క్లియర్గా చూపించి చెప్పేస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ హస్పీఠ డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఆ దేవుడు దయ వల్ల మేము కూడా చాలా బాగున్నామండి మేము దుబాయ్లో ఉంటూ ఈ కోటి గోటి తలంబ్రాలు దీక్ష చేసామంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతటి మహాభాగ్యం మాకు దక్కింది అనుష్ గారు దయవాళ్ళండి ఆవిడ ఈ సేవా కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్లో నిర్వహించారు వారం రోజుల పాటు అది కూడా భోజనాలు పెట్టి స్నాక్స్ ఇచ్చి చాలా సంతోషం అండి ఇలాంటి దీక్ష చేస్తున్నందుకు ఇది చేయడానికి మెయిన్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ రెండు రోజుల ముందు నాన్ వెజ్ తినకూడదు తర్వాత తలస్నానం చేసి రావాలి చీరలు కట్టుకోవాలి కంపల్సరీ గాజులు వేసుకోవాలి మళ్ళీ వచ్చిన తర్వాత కండువా వేసుకొని చేతులు కడుక్కొని అప్పుడు స్టార్ట్ చేయాలి వలవడం ఆ వడ్లు ఎన్ని ఒలిస్తే అన్ని మనకు అక్కడ ఒక ఫామ్ ఇచ్చారు వాళ్ళు సేవా ట్రస్ట్ వాళ్ళు ఆ ఫామ్ నూట ఎనిమిది సార్లు అని రాసి మనం ఎన్ని అయితే ఒడ్లు వోలిచామో అవి అక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఇంకా మనం ఇవ్వాలనుకుంటే భద్రాచలానికి డొనేషన్ కూడా పంపించవచ్చండి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కనూషి గారు నిజంగా హెడ్స్ ఆఫ్ అండి ఇన్ని రకాల వంటలు చేసి అందరికీ పెట్టడం మళ్ళీ ఈవినింగ్ టీలు అయి ఇవ్వడం ఆవిడ ఓపిక్కు మెచ్చుకోవాలి నిజంగా నాకు ఇది ఎలా తెలిసిందంటే ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారండి శిరీష్ గారు అని ఆవిడకి ముందు థ్యాంక్ యూ చెప్పాలి ఫోన్ చేసి ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది నువ్వు వెళ్తావా నువ్వు బాగా పూజలు చేస్తావు కదా వెళ్ళు అని చెప్పేసి అంటే అప్పుడు వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అప్పటికే ఒక మూడు నాలుగు రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారంట మళ్ళీ నిన్న కూడా లాస్ట్ అయ్యింది వెడ్నెస్ డే ఈ కోటి కోటి తలంబరాలు దీక్ష ఎలా అంటే అండి మనం ఒడ్లు వల్లిచినవి ఎన్ని అయితే వల్చేమో అవన్నీ లెక్క పెట్టి ఆ బౌల్లో వేస్తాం మనం వేసిన తర్వాత రెండు వందలయితే రెండు వందలు ఐదు అయితే ఐదు వందలు అక్కడ నోట్ చేసి మనకు నచ్చినంత డొనేషన్ ఇచ్చి ఇంకా మనకి ఇంకా ఎనిమిది సార్లు అని రాసి ఆ పేపర్ అక్కడ ఇస్తే వాళ్ళు అది భద్రాచలం పంపిస్తారండి ఈ ఒడ్లు కూడా భద్రాచలం పంపిస్తే అక్కడ రాముల వారికి తలంబరాలు చేయడానికి ఈ బియ్యం ఉపయోగిస్తారనమాట ఏవైతే మనం ఇప్పుడు ఒడ్ల నుంచి వల్చిన బియ్యం ఉన్నాయి కదా అవి ఉపయోగిస్తారంట ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని యుఏఈ లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఒక దుబాయ్ లో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అంటే అజ్మాన్ షార్జా దుబాయ్ చాలా ప్లేసుల నుంచి వచ్చారు ఎంతో మంది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు నేనైతే అసలు చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు ఇంత మహాభాగ్యం నాకు కలిగినందుకు సో ఇలాంటిది ఉంటుందని కూడా నాకు తెలీదు నాకు తెలియదు నేను తెలుసుకున్నాను మీ అందరితో కూడా షేర్ చేయాలి అని చెప్పి ఈ వీడియో ఇంటెన్షన్ అండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా నిష్ట శ్రీరామ శ్రీరామ అంటూ ఈ కోటి కోటి తలంబ్రాలు దీక్ష చేశారండి ఆ ఒడ్లు బియ్యలో ఒల్చారు అది కూడా పాటలు పాడుతూ అందులో ఆమె క్లాసికల్ సింగర్ చాలా బాగా పాడారు పాట ఇక్కడ పెట్టిన వంటకాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో పులిహోర పరమానో పప్పు చారు పచ్చి పులుసు వడియాలు ఇంకొక రకం ఫ్రై ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటకాలతో అనూషి గారు ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ బాగా సాదరంగా ఆహ్వానించి అందరికి కడుపు నిండా భోజనం పెట్టి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి మీరు చూస్తున్నారు కదండి వచ్చిన వాళ్ళందరూ ఎంత నిష్టగా లలిత శాస్త్రనామాలు అవి చదువు కోటి గోటి తలంబరాలు దీక్ష చేస్తున్నారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మన షార్ట్ వీడియో పెట్టాను కదండి దీని రిలేటెడ్ గా ఆ వీడియో చూసి మా అమ్మ వాళ్ళు అంటున్నారు ఏంటి దుబాయ్ లో కూడా మీరు ఇలాంటివి చేస్తున్నారు మాకే తెలీదు అని చెప్పి అలా దుబాయ్ లో ఉండి మాకు ఇలాంటి మంచి సేవా కార్యక్రమం రాముడి గారికి సేవ చేసే అదృష్టం దక్కిందంటే నిజంగా మేమంతా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం అండి ఆ రామయ్యతానికి దైవాళ్ళ ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి దుబాయ్ లో అయితే ఆ ఒడ్లు వెలిచిన తర్వాత మా గొర్రెలు చూసారు ఎలా అయినాయో మధ్యలో కట్ అయినాయి అదే గోర్రులు లేని వాళ్ళకి అయితే కొంచెం బ్లడ్ టైప్ కూడా వచ్చిందండి అయినా ఎక్కడ తగ్గలేదు మేము ఇంకా లలిత నామాలు కూడా చదువు చదువుకుంటూ ఈ దీక్షను కొనసాగించారండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు తెలిసిన ఈ విషయాన్ని చాలా మందికి తెలియని వాళ్ళకి తెలియచేయాలని ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ శ్రీరాముని వల్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మన చాలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరూ జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్